ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరులో చేపడుతున్న అభివృద్ది పనుల్లో ఎక్కడా రాజీ పడేదే లేదని ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నెల్లూరు రూరల్ పరిధిలోని దర్గామిట బారాషాయి దర్గా అభివృద్ది కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ముందుగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం బారాషాయి దర్గా ప్రాంగణంలో 15 కోట్ల రూపాయల అభివృద్ది కార్యక్రమాల్లో భాగంగా 7.50 కోట్లతో దర్గా ప్రాంగణంలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎంపీ ఆదాల శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత సామరస్యానికి చిహ్నంగా ప్రాముఖ్యత కలిగిన బారాషాహి దర్గా అభివృద్దిలో ఎక్కడా కూడా రాజీ పడే ప్రసక్తే లేదని తెలిపారు. అభివృద్ది కార్యక్రమాలన్నీ అనుకున్న సమయానికే అత్యంత నాణ్యవంతంగా పూర్తి చేయడం జరుగుతుందని చెప్పారు. బారాషాహి దర్గా అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 15 కోట్ల రూపాయలను విడుదల చేయడం హర్షదాయమన్నారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, హరిబాబు యాదవ్, జెడ్పీటీసీ మల్లు సుధాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ పిండి సురేష్, కార్పొరేటర్ మూలే విజయభాస్కర్ రెడ్డి, సురేష్ రెడ్డి, కాకుపల్లి సునీల్, శ్రీధర్, రైల్వే బోర్డు సభ్యులు స్వర్ణ వెంకయ్య, 35వ డివిజన్ కార్పొరేటర్ యాకసిరి వాసంతి, 34వ డివిజన్ ఇన్ఛార్జ్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. దర్గా అనేది మొదట్లో మన జిల్లా వాసులకే పరిమితమైంది. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో కూడా వీడికి రావడం మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఒక్కరోజు చేసేది ఇప్పుడు రోజులు కూడా పెంచడం జరిగింది. దీంట్లో మౌలిక వసతులు కూడా పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారికి దీని గురించి అంతా వివరించి ఈ మౌలిక వసతులకి 15 కోట్లు అవసరం అవుతుందని మన అధికారులు అంచనా వేయడంతో ఈ 15 కోట్లు కూడా నేను ఇన్ఛార్జ్ తీసుకున్న పాట ఫైనాన్స్ డిపార్ట్మెంటులో తిరిగి 2-3 రోజులు వాళ్ళకి నచ్చజెప్పి దీని అవసరాన్ని తీసుకొని వచ్చాం. దాన్ని కూడా 4 సంవత్సరాలకు అమ్ముకున్న పెద్ద మనిషి ఆయన ఖాతాలో వేసుకోవాలని కొంతమందిని దగ్గర తెచ్చుకొని చెప్పడం హాస్యాస్పదం. దీన్ని నేను పర్సనల్గా పోయి ముఖ్యమంత్రి చేత ఫైనాన్స్ సెక్రటరీకి చెప్పించుకొని అక్కడి నుంచి జీవో తీసుకురావడం జరిగింది. ఈరోజు టెండర్లు కూడా పూర్తయినాయి, పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. ఈరోజు రోడ్డుకు కూడా 85 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాం. 2 కోట్ల రూపాయలతో ఈ మీనార్లు, ఈ కాంపౌండ్ వాల్స్ నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ షాప్స్ను కూడా పాత షాప్స్ను తొలగించి వాటి స్థానంలో కొత్త షాప్స్ నిర్మించేదానికి 70 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈ సీసీ డ్రైన్స్, ఈ రోడ్స్కి 85 లాక్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ మాస్క్ 7 కోట్ల 50 లక్షల రూపాయలతో మనం ఉండే పక్కనే ఈ మాస్క్ని నిర్మించడం కూడా జరుగుతుంది. దానికి కూడా టెండర్లు పూర్తయి ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ ల్యాండ్స్కేప్ కొంచెం వచ్చిన భక్తులకు, వచ్చే వాళ్ళకి ఆహ్లాదకరంగా ఉండేదానికి చెట్లు, లాన్స్ ఇవన్నీ నిర్మించేదానికి కూడా 10 లక్షల రూపాయలు కేటాయించడం, మొత్తం కలిపి 15 కోట్ల రూపాయలతో దీన్ని అభివృద్ధి చేయబోతూ ఉన్నాం. తర్వాత కూడా ఇంకేదన్నా అవసరం అయితే దానికి కూడా నిధులు తీసుకొచ్చి దాన్ని కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ కులాలని మతాలని రెచ్చగొట్టడం అనేది మన జిల్లాలో గతంలో ఎప్పుడు కూడా లేదు. అత్యంత సోదరభావంతో ఉండే జిల్లా ఏదైనా ఉందంటే అది మన నెల్లూరు జిల్లా. ఎప్పుడు కూడా ఇక్కడ ఎలాంటి సంఘటనలు కూడా జరిగిన దాఖలాలు లేవు. కాబట్టి ఇక్కడ దీన్ని ఇదే విధంగా మనం కంటిన్యూ చేసుకుంటూ అందరం కూడా సోదరభావంతో ఉండాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ బారాషాహి దర్గా సోదరభావానికి ప్రతీతి. ఒక ముస్లింలే కాదు, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు కూడా దీన్ని సందర్శిస్తారంటే మన జిల్లాలో హిందువులు కూడా ముస్లిం నేమ్స్ పెట్టుకునే ఆచారం ఉండే జిల్లా ఏదైనా ఉందంటే అది మన నెల్లూరు జిల్లా అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే చాలా మీరు చూసుంటారు హజరత్తయ్య మస్తానయ్య.